కరోనా వైరస్ నుంచి విముక్తి పొందేందుకు కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే ఇప్పటికే మన ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు సుమారు పది లక్షల మందికి పైగా ప్రజలు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా డెవలప్ చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు ఇప్పటివరకు మన దేశంలో ఎవ్వరిలోనూ ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కనిపించలేదు ఈ నేపథ్యంలో రెండో విడత వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమైంది ఇప్పటికే పలు ప్రాంతాల్లో సీనియర్ సిటిజన్లు వ్యాక్సిన్ తీసుకున్నారు ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉండగానే కొన్ని వదంతులు కూడా షికారు చేస్తున్నాయి దీంతో చాలామంది వ్యాక్సిన్ అంటేనే భయపడిపోతున్నారు వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా అని గందరగోళానికి గురవుతున్నారు ఈ నేపథ్యంలో ప్రచారంలో కొన్ని అపోహలు వాస్తవాలను ఇక్కడ అందిస్తున్నాం తప్పకుండా వాటి గురించి తెలుసుకుని మీ అనుమానాలను పటాపంచలు చేసేయండి రోగనిరోధక శక్తిని బలహీనం చేస్తుందా కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందనే ప్రచారం సాగుతోంది అయితే ఇది కూడా పూర్తిగా అవాస్తవం వ్యాక్సిన్ ఎట్టి పరిస్థితుల్లో రోగనిరోధక వ్యవస్థను బలహీనపరచదు అలాగే ఓవర్లోడ్ కూడా చేయదు అలాగే ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్కు అనుకూలంగా ఉండి త్వరగా సోకేందుకు సహకరిస్తుందనే ప్రచారం కూడా అవాస్తవమే కోవిడ్ నైన్టీన్ వారికి వ్యాక్సిన్ అవసరం లేదా కరోనా వైరస్కు గురైన వ్యక్తులు చికిత్సతో కోలుకుని తిరిగి ఆరోగ్యవంతులైన వ్యక్తులు ఈ వ్యాక్సిన్ తీసుకోవక్కర్లేదు అనే ప్రచారం కూడా అవాస్తవం కరోనా వైరస్ ఎన్నిసార్లైనా దాడి చేయవచ్చు కాబట్టి మీకు ఇదివరకే కరోనా సోకినా చికిత్స పొందుతున్నా కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే